ఆటో డ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తానని మాజీ మంత్రి హరీష్రావు ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్లకు నెలకు 15,000 జీవన భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆటోల పోటీలను ప్రారంభించిన హరీష్రావు కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల జీవితాలను రోడ్డున పడేసిందని విమర్శించారు. రాష్ట్రంలోని 6 లక్షల మంది ఆటో డ్రైవర్లను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. ఆటో కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానన్నారు హరీష్రావు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కార్మికుల పక్షాన ఆలోచించాలి. ఇలా కార్మికులు తమ యొక్క జీవనాన్ని పూర్తయిన పరిస్థితి, దీనికి ఇలా ప్రభుత్వం వెంటనే ఈ ఆటో కార్మికులకు నెలకు 15,000 రూపాయలు జీవితానికి ఇవ్వాలని ఉచిత బస్సు మంచిదే, కానీ ఎవరు కాదంటలేదు. ఇంకా బస్సులు పెంచండి. ఇంకా మారుమూల ప్రాంతాల్లో చాలా ఊర్లకు బస్సులు పోతలేవు, అక్కడ కూడా బస్సులు వేయండి. కానీ మరి కార్మికులు దాదాపు 6 లక్షల మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. మొన్న మధ్యనే హైదరాబాద్ లో ఒక ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏంది ఇబ్బంది అని తెలుసుకుంటే ఆయన మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతున్నాడు. ఈఎంఐ ఉన్నది బ్యాంకులో, క్రెడిట్ ఫైనాన్స్ కంపెనీలో ఉన్నది. ఆ ఈఎంఐ కట్టలేక అప్పుల బాధ తట్టుకోలేక ఒక ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం ఒక మంచి పని చేస్తూ ఇంకొకరి ఉసురు పోసుకోవద్దు కదా, మరి వీళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అప్పులు తెచ్చి రెక్కాడితే డొక్కాడని వాళ్ళు భూములు అమ్ముకోనో, ఫైనాన్స్ కంపెనీలో అప్పులు తెచ్చుకోనో, బయట వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చుకోనో, బ్యాంకులలో అప్పులు తెచ్చుకొని ఆటోలు కొనుక్కొని తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అటువంటి కార్మికులను కూడా కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి ఈ ఆటో కార్మికులందరికీ కూడా నెలకు 15,000 రూపాయలు జీవన భృతి ఇవ్వాలని తప్పకుండా రాబోయే రోజుల్లో అసెంబ్లీలో కూడా మీ యొక్క సమస్యను ప్రస్తావిస్తాం. అసెంబ్లీలో ఆటో కార్మికులకు న్యాయం జరిగేదాకా కూడా మేము వెన్నట్టి ఉంటామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ గేమ్స్ అనేది కూడా చాలా మంచి కార్యక్రమం, మీలో ఒక నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది, స్పోర్టివ్నెస్ ను పెంచుతుంది. మరి ఈ గేమ్స్ కూడా శారీరక దారుణ్యాన్ని పెంచుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ లో అందరూ ఉత్సాహంగా పాల్గొని మరి మంచి క్రీడా ప్రతిభను చాటాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ